అల్లరి చేసి ఉంటారు. అంత వాతావరణం సభ నిండుదనం కానీ సభ గౌరవ మర్యాదలు కానీ లేకుండా ఎవరికైనా కానీ లేకుండా చాలా అన్యాయంగా ఈ సభను అలా తప్పుదారి పట్టించి ప్రక్కదారి పట్టించి తద్వారా అసలు సమస్యను మరుగున పడే విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ జరిగిన పరిస్థితి ఏమిటి? ఇవాళ జరిగిన చర్చ ఏంటంటే 2014లో పునర్విభజన చట్టానికి సంబంధించి మనకు కొన్ని హామీలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కు కొన్ని హామీలు ఇచ్చారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కు ఏం చేయలేదు, మనకి అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు ప్రేమ వచ్చింది ఆంధ్రప్రదేశ్ పైన అనేది మనం గమనంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పైన కానీ ఆంధ్రప్రదేశ్ పైన కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వారిపైన కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న తెలుగు వారిపైన కానీ టోటల్గా తెలుగు ప్రజలపైన వారికి ఎటువంటి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కుర్చీని నిలబెట్టుకోవటం కొరకు ఇవాళ వారికి సహాయం చేశారు. ఇది మన గమనంలో తీసుకోవాలి. అంతిమంగా మనకేమర్థమవుతుంది, ఇక్కడ ఫెడరల్ కోఆపరేటివ్ ఫెడరల్ వ్యవస్థ అనేది నీరు గారిపోతుంది. ఇందాక కొంతమంది మిత్రులు లెక్కలు చెప్పారు మీకు, మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చినట్లు? ప్రజలందరి శిస్తులు అవి. ఆ వరుసకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అయినా ధర్మకర్తలే, కేంద్రమైనా ధర్మకర్తలే. ప్రజలు అక్కడ డబ్బులు కడుతూ మమ్మల్ని సరిగా పరిపాలించండి అని వాళ్ళు కడుతున్నారు డబ్బులు. దానిపైన మేమిచ్చాం ఇవ్వకపోతే విడిపోతారా? విడిపోవాలా? తెలంగాణ అనేది భారత చిత్రపటంలో ఉండదా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని రొటీన్గా మనకు వచ్చేవి వస్తూ ఉంటాయి, కానీ ప్రత్యేకంగా మనకి ఇచ్చిన హామీలు ఏమైనా అది కదా ఇప్పుడు సమస్య. వచ్చే వాటిని చూసి మేమిచ్చాం అట్లా అనుకుంటే రాష్ట్రాలు ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఉంటారు? ఒకసారి ఎన్టీఆర్ గారు అన్నది మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష, ఎన్టీఆర్ గారు కేంద్రం అనేది మిథ్య, కేంద్రం అనేది మిథ్య అని చెప్పి చెప్పారు. అటువంటి ఆ తరుణం ఇవాళ వచ్చే పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. ఎందువల్లంటే ఇవాళ జిఎస్టీ పేరుతో రాష్ట్రాలని భిక్షగాళ్ళులాగా భిక్షాపాత్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఉండే విధంగా అటువంటి సరి దానికి జిఎస్టీకి కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇచ్చి బిగినింగ్లో ఇచ్చి ఉండొచ్చు, కానీ అది పరిమితిని మించి డబ్బులన్నీ కూడా కేంద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ రాష్ట్రాల్లో డబ్బులు లేని పరిస్థితి ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ కేంద్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పాలకులు, నేను పేరు కూడా పెట్టను, మనకి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసు, బీఆర్ఎస్కి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసు, తన మాట వినని వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టింది తెలుసు, ఈడీలు సిబిఐలు పోలీసులు వ్యవస్థలు ఐటీలు ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇవాళ మన అందరం కసిగా పౌరుషంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో అందరూ బాధితులే. ఇవాళ వాళ్ళు ఈ బాధితులుగా ఉన్నటువంటి మనం అంశాల వారీగా దాన్ని ఎదుర్కొని వాళ్ళని ఆ విధానాలను చెండాడవలసినటువంటి మనం ఇవాళ కొద్దిగా భిన్నమైన వైఖరి తీసుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ 2014లో ఆ చట్టంలో అన్నీ కూడా చాలా అంశాలు చెప్పారు. ఇక్కడ నేను ఒక అంశం చెప్తాను అధ్యక్ష. భట్టుహరి ఒకటి రాస్తారు, ప్రారంభించరు నీచ మానవులు విఘ్నయాస సంతృష్టులై, అంటే విఘ్నాలు జరుగుతాయేమోనని ఏది ప్రారంభించరు, ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యములు, అంటే మొదలెట్టిన తర్వాత అమ్మ మాకేదో ఇబ్బంది వస్తుందని మానేసేవాళ్ళు ఉంటారు, ధీరులు విద్యా మెహన్య మానులగుసును దృత్యునితో ప్రారంధార్థపు లుజ్జగింపరుసుమి, అంటే చివరి వరకు కూడా దాన్ని ధీరులు అనేవాళ్ళు ప్రజ్ఞానిధులుగా ఉండేటువంటి వాళ్ళు వదిలివేయరు. ఇక్కడ దీన్ని రాజకీయంగా కొద్దిగా అన్వయించుకుంటే ఈ అంశాన్ని అధములు మధ్యములు ఉత్తములని ఉంటారు. అది కూడా భట్టుహరే చెప్తాడు ఇంకా సింపుల్ భాషలో. అధములు అంటే ఏంటి, ఎట్లా వార్డు గెలవాలి, ఎట్లా సర్పంచ్
అంటే అదములు వాళ్ళు గెలిచే వాళ్ళని అదములనే భావన కాదు. ఈ సెన్స్ను మనం ఆ విధంగా దాన్ని మనం దాన్ని అన్వయించుకుంటే ఆ నిమిషానికి మేము ఎలా గెలవాలి అని చూసేవాళ్ళు కొంతమంది, కొంతమంది ప్రయత్నం చేసి ఆపేవాళ్ళు కొంతమంది, మరికొంతమంది ఏమో తుదికంటూ ఉండాలని చూసేవాళ్ళు కొంతమంది. అందులో ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు నాయకులే. రాజకీయాలు లేని రాజకీయాలు లేవు. ప్రతి నాయకుడు రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ కార్యకర్తలు ఉంటారు, రాజకీయ వేత్తలు ఉంటారు. రాజకీయవేత్తల్లో ఉత్తములు రాజనీతిజ్ఞులుగా ఉంటారు. ఇవాళ మన భారతదేశానికి రాజనీతిజ్ఞుల కొరత ఉన్నది. రాజనీతిజ్ఞుల కొరత 2014 నుంచి మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఏ ప్రధానమంత్రి అయినా సరే ఈ విధమైనటువంటి కక్ష సాధింపు ధోరణులు కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఇవాళ ఒక దశ ఇప్పుడు ఏ దశకు వచ్చిందంటే అసలు దక్షిణ భారతదేశం అనేది భారతదేశం నుంచి విడిపోవాల్సిన అవసరం ఉంటుందనే ఆలోచనలు కూడా మధ్యలో వచ్చాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేను ఇవాళ తమిళనాడు కానీ కేరళ కానీ లేకపోతే ఇప్పుడు మన రెండు రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రాలైనా కానీ మన వీటిల్లో ఒక అసలు ఇప్పటికి కూడా ఇక్కడ తెలంగాణలో గెలిచి ఉండొచ్చు కానీ ఉత్తర్లో ఏమైంది అంటే అచ్చగా మతము దేవుడు కొంతకాలం పనిచేస్తాయి. ఎప్పుడు అవే పనిచేస్తాయి అనుకుంటే మరి వాళ్ళు అక్కడ పరిణామాలు కొద్దిగా ఉంటే అసలాళ్లే పోయేవాళ్ళు, కానీ అది నడవదు. అందులో తెలంగాణలో అసలే నడవదు. తెలంగాణలో సంబంధించి దాన్ని వాపును చూసి బలం అనుకోవద్దు. ఇది కొత్త కాబట్టి ఏదో కొన్ని ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో సీట్లు గెలిస్తే అది శాశ్వతమని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అందుకని దక్షిణాదిన ఇవాళ ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఆ కోపం వాళ్ళకు ఉంది, ఆ కోపం వాళ్ళకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ వాళ్ళకి ఆధారం కాబట్టి అక్కడ కొద్దిగా సహకరిస్తున్నారు. ఇది గమనించవలసినటువంటి అవసరం మన అందరి మధ్య ఉంది. తమిళనాడు చూసాం మనం, కర్ణాటక చూసాం. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఒక తాటి పైన నిలబడ్డారో అన్నీ కూడా చూసాం అధ్యక్ష. అవసరం అనుకుంటే ఇక్కడ ఛాలెంజ్ ప్రతి ఛాలెంజ్లు జరిగినాయి. నేనేది ఏంటంటే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికి అవసరం లేదు, లేకపోతే ఆమరణ నిరాధ్యక్షులాగా అవసరం లేదు. కానీ అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు అలాగే పెద్దలు చంద్రశేఖర్ గారు లేకపోతే ఇతర అందరం కూడా కలిసి మనం ఒక ధర్నాలాగా కేంద్రంలో అక్కడికి వెళ్ళి ఆ భవన్ పార్లమెంట్ భవనం లేకపోతే ఏదో ఉంటుంది జంతర్ మంతర్ దగ్గర అందరం ధర్నా చేస్తే అది ఎవరికి ఇబ్బంది ఉండదు, మంచి సంకేతంగా ఉంటుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. అదేవిధంగా 15 ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇంతకుముందు మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళు కూడా చెప్పారు పన్నుల విభజనలో తెలంగాణకు ఇంతకుముందు 2.37 నుంచి 2.1 పడిపోయింది. విభజన చట్టంలోని 9వ 10వ షెడ్యూల్ ప్రకారం ఆస్తులు పంపిణీ ఇంతవరకు జరగలేదు. బ్యాంకు డిపాజిట్లు, మూలధన నిల్వలు, రుణాలు, అడ్వాన్సులు దాదాపు 2 లక్షల కోట్లు విలువ కలిగిన ఇంకా జరగలేదు. ఈ మధ్యాహ్నం జరిగినా తెలియదు. నేను దీనిపైన ఒక ఆర్టికల్ రాశాను, అది దాన్ని తెప్పి చదువుతున్నాను అధ్యక్ష. సీలేరు జల విద్యుత్కు సంబంధించి మనకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఏపీ స్టేట్ కార్పొరేషన్ విభజన తదితర అంశాలపై ఇంతవరకు ఏమి జరగలేదు. అదేవిధంగా మా సింగరేణికి సంబంధించి 1930 నుంచి సింగరేణి మైన్స్ అనేవి మన తెలంగాణ మళ్ళీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంపద అది. ఇవాళ నయా పద్ధతుల్లో నయా దోపిడీ పద్ధతులు అఫ్కోర్స్ యూఆర్ కరెక్ట్. మొదట్లో తెలంగాణ దక్కను అట్లా చాలా మార్పు వచ్చింది అనుకోండి, నేను అంతిమంగా చెప్తున్నాను. దాన్ని ఇవాళ ఒక నయా పద్ధతుల్లో కార్పొరేట్లకి వాటిని దోచిపెట్టే పద్ధతుల్లో మన నోట్లో మట్టి కొట్టి మనకున్నటువంటి తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణిని కూడా ఇవాళ దోచుకుపోయారు అధ్యక్ష. అదేవిధంగా మనకి విభజన చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం 6 నెలలలోపు కాజీపేటకు వచ్చి ఇవ్వలేదు. అదే పత్రంలో ఎక్కడ మనకు రైలు కనెక్టివిటీ కొత్త కనెక్టివిటీలు లేవు. ఒకవేళ అందులో రాసినా సరే బడ్జెట్లో రాసినా లేకపోతే దాన్ని డిపిఆర్ చేయడానికి కొద్దిగా నామినల్గా అలొకేషన్ జరిగినా సరే ఎక్కడ కూడా జరగలేదు. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు దాదాపు మనకి 24,205 కోట్లు మనకు రావాల్సి ఉంది. నీతి ఆయోగ్ ప్రకారం
అందరూ అల్లరి చేసి ఉంటారు. అంత వాతావరణం సభ నిండుదనం కానీ సభ గౌరవ మర్యాదలు కానీ లేకుండా ఎవరికైనా కానీ లేకుండా చాలా అన్యాయంగా ఈ సభను అలా తప్పుదారి పట్టించి ప్రక్కదారి పట్టించి తద్వారా అసలు సమస్యను మరుగున పడే విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ జరిగిన పరిస్థితి ఏమిటి? ఇవాళ జరిగిన చర్చ ఏంటంటే 2014లో పునర్విభజన చట్టానికి సంబంధించి మనకు కొన్ని హామీలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కు కొన్ని హామీలు ఇచ్చారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కు ఏం చేయలేదు, మనకి అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు ప్రేమ వచ్చింది ఆంధ్రప్రదేశ్ పైన అనేది మనం గమనంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పైన కానీ ఆంధ్రప్రదేశ్ పైన కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వారిపైన కానీ లేకపోతే తెలంగాణలో ఉన్న తెలుగు వారిపైన కానీ టోటల్గా తెలుగు ప్రజలపైన వారికి ఎటువంటి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కుర్చీని నిలబెట్టుకోవటం కొరకు ఇవాళ వారికి సహాయం చేశారు. ఇది మన గమనంలో తీసుకోవాలి. అంతిమంగా మనకేం అర్థమవుతుంది, ఇక్కడ ఫెడరల్ కోఆపరేటివ్ ఫెడరల్ వ్యవస్థ అనేది నీరు గారిపోతుంది. ఇందాక కొంతమంది మిత్రులు లెక్కలు చెప్పారు మీకు, మేము అది ఇచ్చాం ఇది ఇచ్చాం. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చినట్లు? ప్రజలందరి శిస్తులు అవి. ఆ వరుసకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అయినా ధర్మకర్తలే, కేంద్రమైనా ధర్మకర్తలే. ప్రజలు అక్కడ డబ్బులు కడుతూ మమ్మల్ని సరిగా పరిపాలించండి అని వాళ్ళు కడుతున్నారు డబ్బులు. దానిపైన మేమిచ్చాం ఇవ్వకపోతే విడిపోతారా? విడిపోవాలా? తెలంగాణ అనేది భారత చిత్రపటంలో ఉండదా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని రొటీన్గా మనకు వచ్చేవి వస్తూ ఉంటాయి, కానీ ప్రత్యేకంగా మనకి ఇచ్చిన హామీలు ఏమైనా అది కదా ఇప్పుడు సమస్య. వచ్చే వాటిని చూసి మేమిచ్చాం అట్లా అనుకుంటే రాష్ట్రాలు ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఉంటారు? ఒకసారి ఎన్టీఆర్ గారు అన్నది మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష, ఎన్టీఆర్ గారు కేంద్రం అనేది మిథ్య, కేంద్రం అనేది మిథ్య అని చెప్పి చెప్పారు. అటువంటి ఆ తరుణం ఇవాళ వచ్చే పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. ఎందువల్లంటే ఇవాళ జిఎస్టీ పేరుతో రాష్ట్రాలని భిక్షగాళ్ళులాగా భిక్షాపాత్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఉండే విధంగా అటువంటి సరి దానికి జిఎస్టీకి కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇచ్చి బిగినింగ్లో ఇచ్చి ఉండొచ్చు, కానీ అది పరిమితిని మించి డబ్బులన్నీ కూడా కేంద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ రాష్ట్రాల్లో డబ్బులు లేని పరిస్థితి ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ కేంద్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పాలకులు, నేను పేరు కూడా పెట్టను, మనకి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసు, బీఆర్ఎస్కి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసు, తన మాట వినని వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టింది తెలుసు, ఈడీలు సిబిఐలు పోలీసులు వ్యవస్థలు ఐటీలు ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇవాళ మన అందరం కసిగా పౌరుషంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో అందరూ బాధితులే. ఇవాళ వాళ్ళు ఈ బాధితులుగా ఉన్నటువంటి మనం అంశాల వారీగా దాన్ని ఎదుర్కొని వాళ్ళని ఆ విధానాలను చెండాడవలసినటువంటి మనం ఇవాళ కొద్దిగా భిన్నమైన వైఖరి తీసుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ 2014లో ఆ చట్టంలో అన్నీ కూడా చాలా అంశాలు చెప్పారు. ఇక్కడ నేను ఒక అంశం చెప్తాను అధ్యక్ష. భట్టుహరి ఒకటి రాస్తారు, ప్రారంభించరు నీచ మానవులు విఘ్నయాస సంతృష్టులై, అంటే విఘ్నాలు జరుగుతాయేమోనని ఏది ప్రారంభించరు, ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యములు, అంటే మొదలెట్టిన తర్వాత అమ్మ మాకేదో ఇబ్బంది వస్తుందని మానేసేవాళ్ళు ఉంటారు, ధీరులు విద్యా మెహన్య మానులగుసును దృత్యునితో ప్రారంధార్థపు లుజ్జగింపరుసుమి, అంటే చివరి వరకు కూడా దాన్ని ధీరులు అనేవాళ్ళు ప్రజ్ఞానిధులుగా ఉండేటువంటి వాళ్ళు వదిలివేయరు. ఇక్కడ దీన్ని రాజకీయంగా కొద్దిగా అన్వయించుకుంటే ఈ అంశాన్ని అధములు మధ్యములు ఉత్తములని ఉంటారు. అది కూడా భట్టుహారే చెప్తాడు ఇంకా సింపుల్ భాషలో. అధములు అంటే ఏంటి? ఎట్లా వార్డు గెలవాలి, ఎట్లా సర్పంచ్
అంటే అదములు వాళ్ళు గెలిచే వాళ్ళని అదములనే భావన కాదు. ఈ సెన్స్ను మనం ఆ విధంగా దాన్ని మనం దాన్ని అన్వయించుకుంటే ఆ నిమిషానికి మేము ఎలా గెలవాలి అని చూసేవాళ్ళు కొంతమంది, కొంతమంది ప్రయత్నం చేసి ఆపేవాళ్ళు కొంతమంది, మరికొంతమంది ఏమో తుదికంటూ ఉండాలని చూసేవాళ్ళు కొంతమంది. అందులో ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు నాయకులే. రాజకీయాలు లేని రాజకీయాలు లేవు. ప్రతి నాయకుడు రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ కార్యకర్తలు ఉంటారు, రాజకీయ వేత్తలు ఉంటారు. రాజకీయవేత్తల్లో ఉత్తములు రాజనీతిజ్ఞులుగా ఉంటారు. ఇవాళ మన భారతదేశానికి రాజనీతిజ్ఞుల కొరత ఉన్నది. రాజనీతిజ్ఞుల కొరత 2014 నుంచి మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఏ ప్రధానమంత్రి అయినా సరే ఈ విధమైనటువంటి కక్ష సాధింపు ధోరణులు కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఇవాళ ఒక దశ ఇప్పుడు ఏ దశకు వచ్చిందంటే అసలు దక్షిణ భారతదేశం అనేది భారతదేశం నుంచి విడిపోవాల్సిన అవసరం ఉంటుందనే ఆలోచనలు కూడా మధ్యలో వచ్చాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేను ఇవాళ తమిళనాడు కానీ కేరళ కానీ లేకపోతే ఇప్పుడు మన రెండు రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రాలైనా కానీ మన వీటిల్లో ఒక అసలు ఇప్పటికి కూడా ఇక్కడ తెలంగాణలో గెలిచి ఉండొచ్చు కానీ ఉత్తర్లో ఏమైంది అంటే అచ్చగా మతము దేవుడు కొంతకాలం పనిచేస్తాయి. ఎప్పుడు అవే పనిచేస్తాయి అనుకుంటే మరి వాళ్ళు అక్కడ పరిణామాలు కొద్దిగా ఉంటే అసలాళ్లే పోయేవాళ్ళు, కానీ అది నడవదు. అందులో తెలంగాణలో అసలే నడవదు. తెలంగాణలో సంబంధించి దాన్ని వాపును చూసి బలం అనుకోవద్దు. ఇది కొత్త కాబట్టి ఏదో కొన్ని ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో సీట్లు గెలిస్తే అది శాశ్వతమని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అందుకని దక్షిణాదిన ఇవాళ ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఆ కోపం వాళ్ళకు ఉంది, ఆ కోపం వాళ్ళకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ వాళ్ళకి ఆధారం కాబట్టి అక్కడ కొద్దిగా సహకరిస్తున్నారు. ఇది గమనించవలసినటువంటి అవసరం మన అందరి మధ్య ఉంది. తమిళనాడు చూసాం మనం, కర్ణాటక చూసాం. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఒక తాటి పైన నిలబడ్డారో అన్నీ కూడా చూసాం అధ్యక్ష. అవసరం అనుకుంటే ఇక్కడ ఛాలెంజ్ ప్రతి ఛాలెంజ్లు జరిగినాయి. నేనేది ఏంటంటే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికి అవసరం లేదు, లేకపోతే ఆమరణ నిరాధ్యక్షులాగా అవసరం లేదు. కానీ అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు అలాగే పెద్దలు చంద్రశేఖర్ గారు లేకపోతే ఇతర అందరం కూడా కలిసి మనం ఒక ధర్నాలాగా కేంద్రంలో అక్కడికి వెళ్ళి ఆ భవన్ పార్లమెంట్ భవనం లేకపోతే ఏదో ఉంటుంది జంతర్ మంతర్ దగ్గర అందరం ధర్నా చేస్తే అది ఎవరికి ఇబ్బంది ఉండదు, మంచి సంకేతంగా ఉంటుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. అదేవిధంగా 15 ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇంతకుముందు మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళు కూడా చెప్పారు పన్నుల విభజనలో తెలంగాణకు ఇంతకుముందు 2.37 నుంచి 2.1 పడిపోయింది. విభజన చట్టంలోని 9వ 10వ షెడ్యూల్ ప్రకారం ఆస్తులు పంపిణీ ఇంతవరకు జరగలేదు. బ్యాంకు డిపాజిట్లు, మూలధన నిల్వలు, రుణాలు, అడ్వాన్సులు దాదాపు 2 లక్షల కోట్లు విలువ కలిగిన ఇంకా జరగలేదు. ఈ మధ్యాహ్నం జరిగినా తెలియదు. నేను దీనిపైన ఒక ఆర్టికల్ రాశాను, అది దాన్ని తెప్పి చదువుతున్నాను అధ్యక్ష. సీలేరు జల విద్యుత్కు సంబంధించి మనకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఏపీ స్టేట్ కార్పొరేషన్ విభజన తదితర అంశాలపై ఇంతవరకు ఏమి జరగలేదు. అదేవిధంగా మా సింగరేణికి సంబంధించి 1930 నుంచి సింగరేణి మైన్స్ అనేవి మన తెలంగాణ మళ్ళీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంపద అది. ఇవాళ నయా పద్ధతుల్లో నయా దోపిడీ పద్ధతులు అఫ్కోర్స్ యూఆర్ కరెక్ట్. మొదట్లో తెలంగాణ దక్కను అట్లా చాలా మార్పు వచ్చింది అనుకోండి, నేను అంతిమంగా చెప్తున్నాను. దాన్ని ఇవాళ ఒక నయా పద్ధతుల్లో కార్పొరేట్లకి వాటిని దోచిపెట్టే పద్ధతుల్లో మన నోట్లో మట్టి కొట్టి మనకున్నటువంటి తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణిని కూడా ఇవాళ దోచుకుపోయారు అధ్యక్ష. అదేవిధంగా మనకి విభజన చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం 6 నెలలలోపు కాజీపేటకు వచ్చి ఇవ్వలేదు. అదే పత్రంలో ఎక్కడ మనకు రైలు కనెక్టివిటీ కొత్త కనెక్టివిటీలు లేవు. ఒకవేళ అందులో రాసినా సరే బడ్జెట్లో రాసినా లేకపోతే దాన్ని డిపిఆర్ చేయడానికి కొద్దిగా నామినల్గా అలొకేషన్ జరిగినా సరే ఎక్కడ కూడా జరగలేదు. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు దాదాపు మనకి 24,205 కోట్లు మనకు రావాల్సి ఉంది. నీతి ఆయోగ్ ప్రకారం
మా మిషన్ భగీరథ కొరకు 19,000 కోట్లు మనకు రావాల్సి ఉంది. అదేవిధంగా మిషన్ కాకతీయలో 5,205 కోట్లు రావాల్సి ఉంది. అలాగే బయ్యారం సంబంధించి ఆ రోజుల్లో నేనే ఆ అంశాన్ని అధ్యక్ష నేనే ఆ అంశాన్ని ప్రశ్నల రూపంలో రేజ్ చేశాను. దాదాపు 3-4 గంటలు చర్చ జరిగింది బయ్యారం పైన. ప్రశ్నే అయినా కూడా అందరూ పాల్గొన్నారు, దాదాపు 30-40 మంది పాల్గొన్నారు, చంద్రబాబు గారు పాల్గొన్నారు. చివరికి దానిపైన ముఖ్యమంత్రి గారితో చర్చించడం కోసం అటు రేవంత్ గారికి ఆయన అప్పచెప్పారు, ఇటు నేను మేము అందరం కూడా వెళ్ళి రోసీ గారి రూమ్ దగ్గరికి కూడా వెళ్ళి చర్చించాం. నేను అనేది ఏంటంటే అటువంటి బయ్యారాన్ని చివరిలో మనకి వాళ్ళ కడప స్టీల్ ప్లాంట్ మనకి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉండే విధంగా విభజన చట్టంలో రాశారు. రాసిన దాన్ని బయ్యారం అనే దాన్ని ఇవాళ ఏదో పేరుతో ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి గారు కూడా వచ్చారు పాల్వంచా, వచ్చి దానిలో ఫీజిబిలిటీ ఉంది చేస్తామని కూడా చెప్పారు. మధ్యలోనేమో దానిలో ఫీజిబిలిటీ లేదు, నాణ్యత లేదు ఇటువంటి చెప్తున్నారు. నేననేది ఏంటంటే 54% నుంచి 65% FE అనే నాణ్యత కలిగినటువంటి లక్షలాది కోట్ల విలువ కలిగిన ఖనిజం ఇప్పుడు కూడా ఉంది లేదు. వైజాగ్లో ఏముందని పెట్టారు అక్కడ లేదు, ఇక్కడ లేదు. మా దగ్గర నీళ్లు ఉన్నాయి, అది మా జిల్లాదే. ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు మహబూబాబాద్కి వచ్చింది, నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా బొగ్గు ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కోలు కూడా ఇది ఖనిజం కూడా ఉంది కదా, మరి ఉన్న ఖనిజాన్ని మరి అసలు తీరా దాని లేకపోతే పెల్లెట్సో ఇంకోటో ఇంకోటో ఏదో చేయాలి కదా, అసలు వాళ్ళకి ఆలోచనే లేదు. అంటే 1,000 కోట్ల 1,00,000 కోట్లు విలువ చేసేటువంటి ఆ ఖనిజం అంతా కూడా నేల పాలైనా పర్లేదు కానీ తెలంగాణలో ఉంది కాబట్టి దాన్ని టేకప్ చేసే పని లేకుండా వాళ్ళు ఆలోచన చేశారు అధ్యక్ష. అలాగే 3IIT కానీ లేకపోతే మెడికల్ కాలేజీలు కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ ఇటువంటి ఏమి కూడా లేవు. అదేవిధంగా మాకు మా కొత్తగూడెంలో మాది మైనింగ్ కాలేజ్ వస్తుందేమో, యూనివర్సిటీ వస్తుందని ఆశించాం, అది కూడా లేదు. గిరిజన యూనివర్సిటీ నామినల్గా దానికి కేటాయింపులు చేశారు తప్పితే ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు. ఆఖరికి కృష్ణా గోదావరి పైన కూడా తగులు పెట్టారు, ఇద్దరి మధ్య తగులు పెట్టి పెత్తనం వాళ్ళు చూసినటువంటి పరిస్థితులు చూసాం. ఈ విధంగా మన తెలంగాణకు ఇంత అన్యాయం జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో జరిగి ఇప్పుడు మన అందరికీ కసి రావాలి, కోపం రావాలి, అందరం పట్టుదలతో ఉండాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు మనకి వాళ్ళు ఎంత ఇచ్చారు వాళ్ళు ఇవ్వకపోతే బతకలేమని కాదు, అవసరం అనుకుంటే మనం కూడా మనం ఇవ్వాల్సినటువంటి జిఎస్టీయో లేకపోతే ఇంకోటో ఇంకోటో మేము మీకు ఇచ్చే పనే లేదు, ఇక్కడి నుంచి మీరు వసూలు చేసే పనే లేదు అనే పద్ధతుల్లో మన పోరాటాన్ని తీసుకుని వెళ్ళాలి. ఇది ఆ విధమైనటువంటి ఒక తిరుగుబాటు, తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు ఉంటుంది. అటువంటి తిరుగుబాటును తీసుకురావాల్సింది తప్పితే లేకపోతే వాళ్ళని అడుక్కుంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ చర్చ జరగటం చాలా సంతోషదాయకం. సరే మిత్రులందరూ కాసి ఆవేశాలు ఉన్నప్పుడు కూడా అందరికీ తెలంగాణ పైన ప్రేమ ఉంది, కాబట్టి దాన్ని ఎట్లా డైరెక్ట్ చేయాలి, ఏ పద్ధతుల్లో మనం దానికి దశా దిశలను ఏర్పాటు చేసుకోవాలి చూసి ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడాలి. రెండోది వాళ్ళు చేసేటువంటి కక్ష సాధింపు చర్యలు ఇష్టం లేని పార్టీలపైన వాళ్ళ నాయకులపైన చేసే కక్ష సాధింపు చర్యలు కూడా ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది మన తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని చెప్పి నేను చెప్తూ మీకు హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను.